సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ రిపేర్లపై ఆ పార్టీ చీఫ్ జగన్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలని పూర్తి చేసిన హైకమాండ్ పార్టీ కోసం పనిచేసే వాళ్లను ఎక్కడికక్కడ నియమించడానికి ఆసక్తి చూపుతున్నారు పార్టీ పట్టు కోల్పోకుండా కోఆర్డినేటర్ల నియామకంపై చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించారు ఈ కోఆర్డినేటర్లలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు అయితే జనసేన టీడీపీ ప్రాబల్యం ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆళ్ల రెడ్డి ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ శ్రీకాకుళం జిల్లాలకు విజయసాయిరెడ్డి కడప అనంతపురం కర్నూలు జిల్లాలకు వైవి సుబ్బారెడ్లను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నియమించారు వైసీపీని గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండేలా ప్రణాళికలు రచించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు వైసీపీ నేతల పనితీరుపై పరిశీలన మానిటరింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు